అనామిక. మేడం టాక్సీ శంషీర్ గంజ్ పోలీస్ స్టేషన్. అండ్ నయాత మేడం. నైట్ చెల్తే మ్యామ్. వెల్కమ్ టు హైదరాబాద్ మేడం. యువర్ ఏ ఫస్ట్ టైం కమింగ్ మేడం హైదరాబాద్? దేకో మేడం, దుర్గామాత నమస్తే గారు మేడం. ఏ పూరా దుర్గామాత ప్రిపరేషన్ చల్లరా మేడం? ఆ బౌత్ అచ్చ టైమే హైదరాబాద్ ఆయా మేడం. మీకు తెలుగొచ్చా? అరే అచ్చు మేడం, నా పేరు సుబ్బారావు. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ల టాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇందులో మాట్లాడతారు. ఇస్ అ ప్యాషన్. మీరు ఎడికెళ్ళి వస్తారు మేడం? అమెరికా. ఇదే హైదరాబాద్ చార్మినార్ మేడం. అయినా మనం హోటల్ పోవాలా పోలీస్ స్టేషన్ పోవాలా? లేదు, పోలీస్ స్టేషన్కి. అయినా మేడం, నేను ఒక విషయం చెప్తే ఏమనుకోదు. నా 15 సంవత్సరాల సర్వీస్లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే కేసు. సారీ సారీ, అదే ఫస్ట్ కస్టమర్ అంటున్నా. అంతే మేడం, మిస్టేక్ అయింది అంతే. కస్టమర్లు అంటే మాకు దేవుళ్ళతో మనం. మేడం, ఇదే శంషర్ గంజ్ పోలీస్ స్టేషన్. నా సెల్ ఫోన్ నెంబర్ గిట్ల ఇస్తా మీకు. మీకు టాక్సీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక ఫోన్ చేయండి, వచ్చేస్తా. ఓకే మేడం, ఉంటా మేడం. నమస్తే మేడం. వీడా మారతాడా? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు రాదురా నీకు. బండ్లన్నీ స్విచ్ చేయి, ఎస్ఎస్ఆర్ వస్తాడు, కేసు రాస్తాడు. నువ్వు తొందరగా మేడం, కొద్దిగా కూర్చోండి. అరే బోలోజీ, తుమ్హారా ప్రాబ్లం క్యా హై? బచ్చీ కో లేకే జాతే బోల్కే ఏక్ సాల్ హో గయా సాబ్, ఇంతవరకు తీసుకోపోలేదు సార్, మీరే హెల్ప్ చేయాలి. దేఖియే సాబ్, ఇంటి ఓనర్ చిన్నపిల్లని చూడకుండా ఎట్లా కుట్టిందో చూడు సాబ్. కొంచెం బ్యాగ్ చూడండి. హాజీ. అరే మస్తున్నా పబ్లిక్ ఈరోజు. అవునన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, మై హస్బెండ్ ఇస్ మిస్సింగ్, ఐ నీడ్ టు ఫైల్ ఎ కంప్లైంట్. అరే చెప్పినా కదండి ఒకసారి, పోయి కూర్చోండి. సార్ నేను అమేస్ మేడం. కూర్చోండి, పిలుస్తాను కదా. అరే ఇక్కడ ఒక బోర్డు పెట్టరా రేపటి నుంచి క్యూ ఉన్నదని చెప్పి. అలాగే అన్న. అర్లే కానీ చాయ్ ఖతం చేయి తొందరగా. చేస్తున్నానా. నా హస్బెండ్ కనిపించట్లేదండి, కొంచెం తొందరగా కంప్లైంట్ తీసుకోండి ప్లీజ్. నన్ను విస్కీ ఎక్కండి, వెళ్ళి కూర్చోండి, నేను పిలుస్తాను. ఇంద్ర చాయ్ కూడా కానియదు, దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. ఇక్కడ ఇంతమంది బాధల్లో ఉంటే మీరు ఎలా కూర్చొని టీ తాగలుగుతున్నారు? నా హస్బెండ్ కనిపించట్లేదు, వెంటనే హెల్ప్ చేయండి ప్లీజ్. అరే ఎందుకు అరుస్తున్నావు మేడం? హస్బెండ్ మిస్సింగ్ అంతే కదా, రోజుకి ఇన్ని కేసులు చూస్తాం మేడం, మా బాధలు మాకుంటాయి. ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తాడు మేడం? చాలా డబ్బునోడా? బిజినెస్ మ్యాన్? పవర్ఫుల్ మ్యానా? పోనీ సినిమా యాక్టరా? ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్లా? లేదు, హీస్ ఎ కామన్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అట్లా చెప్పండి మేడం. అయితే మీ హస్బెండ్ మిస్ కాలేదులే మేడం, మిమ్మల్ని వదిలిపెట్టి మోసం చేసి పారిపోయాడు. ఏంటి? అంతే మేడం అంతే. అక్కడ చూడండి, ఆ కేసులన్నీ అవే. తెలుసా మీకు? ఒక ముచ్చట చెప్పాలా మేడం మీకు? అమ్మాయి అందంగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంట్లో వంట బాగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంకో కనెక్షన్ ఉందనుకోండి హస్బెండ్ మిస్సింగ్, ఆఖరికి ఆడపిల్ల పుట్టినా హస్బెండ్ మిస్సింగ్.
ఈ రోజుల్లో భరించేటోడు భర్తగాడు మేడం, మోసం చేసి పారిపోయేటోడే భర్త. అర్థం చేసుకోండి. వాటర్ బట్ట తెస్తున్నా సార్. ఐ ఓకే మ్యామ్, సారీ. తీసుకోండి. మినరల్ వాటర్ అయినా? మినరల్ వాటర్ బట్ట పోలీస్ స్టేషన్కి వస్తే భయం వేయకూడదు, నమ్మకం కలగాలి. అక్కడ అంత క్యూ ఉంటే మీరు ఇలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఏంటి, తప్పు కదా? బ్రేక్ లో ఉన్నాం మేడం, మీ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో రూమ్ లో ఉండవు. ఇక్కడ ఇక్కడే తినాలి, ఇక్కడే తాగాలి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, రాసుకోండి. ఓకే సార్, చెప్పండి. మా ఆయన కనిపించట్లేదండి, అదే మిస్సింగ్. తను యుఎస్ నుంచి వచ్చాడు. మేమిద్దరం గత 2 ఇయర్స్గా అక్కడే ఉంటున్నాం. తను డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. డేటా సాఫ్ట్ అనే కంపెనీకి 2 వీక్స్ అయింది. 1 వీక్గా దెర్ ఇస్ నో న్యూస్, నో ఫోన్స్, నో కమ్యూనికేషన్. డేటా సాఫ్టా? అదే మా జ్యూరిస్డిక్షన్ కాదు మేడం. తను శంషేర్గంజ్ గ్యాలక్సీ హోటల్లో ఉన్నాడు. అది మీ జ్యూరిస్డిక్షన్ కాదా? అది మా కిందకే వస్తుంది మేడం. మీకు మా జ్యూరిస్డిక్షన్ కాదు అనడంలో ఉన్న ఇంట్రెస్ట్ మాకు హెల్ప్ చేయడంలో ఎందుకు ఉండదు? సరే సరే, మీరు చెప్పండి, రాసుకోవయ్యా. సరే సార్, చెప్పండి మేడం, మీ పేరు? నా పేరు అనామిక. తను అజయ్ శాస్త్రి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 6 ఫీట్ ఉంటాడు, పెద్ద మచ్చ ఉంటుంది వీపు మీద. ఇయర్ కొంచెం కట్ అయి ఉంటుంది, ఫెయిర్ కాంప్లెక్షన్. ఏదైనా ఫోటో ఇస్తారా మేడం, మేము ఫైల్ చేసుకుంటాం. ఇన్నా అరుంధతి నక్షత్రాన్ని చూపించండి కుడి చేత్తో. పెళ్ళైన రోజు నుంచి ప్రతిరోజు ఒక పిక్చర్ తీసుకునేవాళ్ళం, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ షేర్ చేసుకునేవాళ్ళం. ఇది ఓకేనా? అడ్రస్ మేడం? 109 డెమోక్రసీ బులివార్డ్, గెతిస్బర్గ్, మేరీలాండ్. అది కాదు మేడం. అలా కాదు మ్యామ్, ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది. నాకెవరూ లేరు, తనకి లేరు, మా పేరెంట్స్కి మా పెళ్ళి ఇష్టం లేదు. ఓకే, ఇట్స్ ఓకే, విల్ టేక్ ఇట్ లేటర్. మీరు సైన్ చేసేయండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. మీరు డ్రెస్ తీసుకోండి. మీ సిగ్నేచర్ ఇస్తారా? నర్సింగ్ ఆ ఫైల్. మీ ఆయన తప్పకుండా దొరుకుతాడు. మంచిదమ్మా. ఆటో మోహన్, వీళ్ళిద్దరికి వేసుకో, దగ్గర నోట్ చేసుకో. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గెలాక్సీ హోటల్. ఓ, రన్ డ్రాప్ చేస్తా, అక్కడి నుంచే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. రైట్, తీసుకో. ఎవరితో చెప్పను, ఎక్కడని వెతకను, మనసు ఏదని నిను చీరి ఆశతో గాలిలో తిరుగుతూ ఉందని ఎవరితో చెప్పను. క్షణం క్షణం నా మౌనం. మేము చాట్ బండర్లోనే ఫస్ట్ టైం కలిసాం, అలా రోజు కలిసేవాళ్ళం. చాలా ఇష్టం ఇద్దరికి. ఏంటి, మీరు ఫస్ట్ టైం యూఎస్ ఎప్పుడు వెళ్ళారు? 8 మంత్స్ అయింది. నాకు అస్సలు ఇష్టం లేదు, తనే ఫోర్స్ చేశాడు మంచి ఆపర్చునిటీ అని. ఫస్ట్ నేను వెళ్ళాను, నా డిపెండెంట్గా తను వచ్చాడు అమెరికాకి జాబ్ చూసుకోవడానికి. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తను ఒక్కడే నాకు, తనతో మాట్లాడిందే నాకు రోజు మొదలవదు. అలాంటిది ఒక వారం నుంచి ఎక్కడున్నాడో, అసలు ఏమైపోయాడో, వరీ. దొరుకుతాడు కదా, టెన్షన్గా ఉంది. దొరుకుతాడు, డోంట్ వరీ, విల్ ఫైండ్ హిమ్.
వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం. 5-star హోటల్ ఇన్ ఓల్ సిటీ. మా దగ్గర నాన్ వెజ్ కూడా దొరుకుతుంది, వెజ్ కూడా దొరుకుతుంది. రూమ్ లో 24 hours హాట్ వాటర్ కూడా దొరుకుతుంది. తాగేదానికి చెల్లగా నీళ్ళు కూడా దొరుకుతుంది, బిస్లరీ వాటర్ కూడా దొరుకుతుంది. నేను యూఎస్ వచ్చాను. మా దగ్గర ఫారెన్ లిక్విడ్ కూడా దొరుకుతుంది, కంట్రీ లిక్విడ్ కూడా దొరుకుతుంది, ధూల్పేట్ ప్యాకెట్ కూడా దొరుకుతుంది, గాంజా సిగరెట్ కూడా దొరుకుతుంది. కానీ పైసలు ఎక్కువ అవుతుంది మేడం. డూ అండర్స్టాండ్ మేడం? కాదు, నేను యూఎస్ నుంచి వచ్చాను. ఫోన్ చేశాను కదా మా హస్బెండ్ అజయ్ శాస్త్రి గురించి. రవి శాస్త్రి మేడం? అజయ్ శాస్త్రి. నువ్వే యూఎస్ నుంచి ఫోన్ చేసినావు కదా మేడం. అరే మేడం, ఎంతసారి చెప్పాలే, అజయ్ శాస్త్రి ఇక్కడ ఎవరు రాలే. ఇప్పుడు కూడా చెప్తున్నా, అజయ్ శాస్త్రి రాలే మేడం. ఈ ఫోటో చూడు, సరిగ్గా చూడు. ఈయనే మేడం, చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, నాగార్జున లాగా కనిపిస్తున్నాడు, కానీ ఈయన రాలే మేడం. మేడం ఇంకొకటి మాట చెప్తాను, ఏమనుకోవద్దు. ఇక్కడ చాలా మందిలో వస్తుంది, పోరెల్ పోరెల్కి తెస్తుంది, పోరెల్ పోరెల్కి తెస్తుంది, మ్యారీడ్ కపుల్ వస్తుంది, అన్మ్యారీడ్ కపుల్ వస్తుంది, చాలా చాలా ఏదో రూమ్లో చేస్తుంది. ఎంతమందికి గుర్తు పెట్టుకోవాలి మేడం? మేడం ఇంకా చిన్న డౌట్ ఉంది మేడం, మీ హస్బెండ్ లోఫర్ అనుకుంటా, మీకి మోసం అమెరికాలో వచ్చేసింది మేడం. నోర్మయ్, నా హస్బెండ్ లోఫర్ అంటావా? నా భర్త ఈ హోటల్లో లేడ్ అంటున్నావు కదా. అయితే చెప్తా విను, మీ సెకండ్ ఫ్లోర్ లో 207 లో ఉన్నారు. ఆ రూమ్ లో ఫ్యాన్ కి 2 రెక్కలున్నాయి. కరెక్ట్ మేడం. కిటికీ బయట ఒక తేనె తుట్టు ఉంది, అవునా? అవును మేడం. ఆ రూమ్ కి వెళ్లే దారిలో ఒక నెమలి బొమ్మ ఉంది, అవునా? ఉంది మేడం. ఆఖరికి నీ సెల్ రింగ్ టోన్ కూడా నాకు తెలుసు, మున్ని బద్నాం హుయి కాదా? 100% రైట్ మేడం. ఎలా తెలుసు నాకు ఇవన్నీ? మీకు ఎట్లా తెలుసు, మాకు ఎట్లా తెలుసు మేడం? రోజుకి 2 గంటలు మాట్లాడుకునేవాళ్ళం, అలా తెలుసు. రికార్డ్ చూపించు. ఇదిగో సార్, చూసుకో సార్, అజయ్ శాస్త్రి ఎవరు రాలేదు రికార్డ్స్ లో, చూసుకో సార్. మేడం మీ దగ్గర ఇంత పైసలున్నది, ఇక్కడికి ఎందుకు వచ్చినాడు మేడం? ఎందుకు రాకూడదు? తను అలాగే ఉంటాడు, తనకు అలా ఉండడమే ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను. నాకు 207 రూమ్ కావాలి, అవైలబులా? అవైలబుల్ ఉంది మేడం. అజయ్ ఉన్నాడు కదా, నేను ఇక్కడే ఉంటాను. ఆర్ యు ష్యూర్? యా. ఏమో తను ఇక్కడికి వస్తాడేమో, ఛాన్స్ ఉంది కదా. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం. మీరు యూఎస్ నుంచి వచ్చిన కదా, అందుకే ఫ్రెష్ పేపర్ ఇస్తున్నా. ఇక్కడ సీరియల్ నంబర్, నేమ్, అడ్రస్, టెలిఫోన్ నంబర్ రాయండి. నువ్వు నాకు నచ్చలేదు, నమ్మకం కుదరట్లేదు. ఓకే అన్న అమ్మగారు, రేపు కలుద్దాం. ఏమన్నా లీవ్ దొరికితే మీకు చెప్తా. అరే రమేష్, కొంచెం సామాన్ తీసుకురా. అవర్ నేషనల్ బెడ్ మేడం. కమ్ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్. 207 ఎగ్జిక్యూటివ్ స్వీట్.